బలగీలు ఉన్నారు కదా నో ప్రాబ్లం మొదలు పెట్టచ్చా అందరికి నమస్కారం ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ సాక్షి మిత్రుడు వచ్చాడురా పాత మైకి దాదా ఒక్క నిమిషం సారీ అమ్మా దా ఏమ్మా నువ్వు లేటెస్ట్ ఎట్లా దాదా నీకోసం వెయిటింగ్ రా 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 రెడీయా నువ్వు రెడీయా లేటెస్ట్ ఎట్లమ్మా నువ్వు ఏ పోలీసులు ఎలా చేయలేదండి లైవ్ పెడుతున్నా పెట్టు మళ్ళీ ఉద్యోగం పోతున్నావు చూసుకో వాడచ్చా అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ పీకలేదని తెలిపోయింది నేను గతంలో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి నా ఎంత్రకు కూడా పీకలేడనేది నేను గతంలో కూడా చెప్తాం జరిగింది నాపైన అనేక ఆరోపణలు గతంలో చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు పింక్ డైమండ్ అన్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్లో కుంభకోణం జరిగిందన్నారు గన్నవరానికి నేను తీసుకొచ్చిన హెచ్సిఎల్ సంస్థకి అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో మేము దోచేసామని చెప్పారు ఇప్పుడు చివరిగా కోవిడ్ కేసు 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్